ఓం శ్రీ మాత్రే నమః ఈ రోజు ఈ వీడియోలో ఒరిస్సా టూర్ ప్లాన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ముందుగా ఎలా వెళ్ళాలి ఎక్కడ చేరుకోవాలి ఏమేమి చూడాలి ఎక్కడ స్టే చేయాలి చూద్దాం ముఖ్యంగా ఒరిస్సాలో చూడవలసిన ప్రదేశాలు పూరి భువనేశ్వర్ కోనార్క్ అండ్ చిల్కా లేక్ అనేది ఆప్షనల్ ఈ ప్రదేశాలు డే వైస్ గా ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం ఒరిస్సా ట్రిప్ లో ముందుగా మనం పూరి చేరుకోవాలి తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క డైరెక్ట్ ట్రైన్ మాత్రమే ఉంది అది కూడా వారానికి 5 రోజులు మాత్రమే డేట్స్ చూసుకుని ప్లాన్ చేసుకోండి పూరికి 50 కిలోమీటర్ల దూరంలో కోడా రోడ్ జంక్షన్ అనే స్టేషన్ ఉంది ఈ ప్రదేశానికి చాలా ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి భువనేశ్వర్ వెళ్ళే ప్రతి ట్రైన్ ఇక్కడ ఆగుతుంది ముందుగా ఇక్కడికి చేరుకుని పూరికి వేరే ట్రైన్ లో కానీ బస్ లో కానీ చేరుకోవచ్చు పూరిలో స్టే చేయడానికి 3 బెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ముందుగా పూరి టెంపుల్ దగ్గర మీరు 2-3 దర్శనాలు చేసుకుందాం అనుకుంటే పూరి టెంపుల్ దగ్గర రూమ్ తీసుకోండి రెండవది పూరి బీచ్ రోడ్ మీరు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అలాగే నైట్ బీచ్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే పూరి బీచ్ రోడ్ లో రూమ్ తీసుకోండి ఇక మూడవది పూరి బస్ స్టాండ్ దగ్గర గాని అలాగే పూరి రైల్వే స్టేషన్ దగ్గర గాని రూమ్ తీసుకోండి పూరి బస్ స్టాండ్ నుంచి पूरी रेलवे स्टेशन 1 किलोमीटर दूर में उ ऑनलाइन होटल बुकिंग ऐप मंच रेटिंग एंड रिव्यूज होटल बुक इप्पुडु डे वाइज चूद्दाम डे वन पूरी की तिरुपति पूरी एक्सप्रेस चेरुकुनेटप्पटिकी मध्याहं 2:30-3 गंटल अवुतुंदी मुंदुगाने बुक चेसुकुनि होटल चेरुकुनि सायंत्रं 4:30 कल्ला ఫ్రెష్ అవి జగన్నాథ ఆలయం 5 గంటలకు చేరుకోండి ప్రతిరోజు జగన్నాథ ఆలయంలో 5 నుంచి 6 గంటలకు ఫ్లాగ్ చేంజ్ సెరమనీ ఉంటుంది అంటే గర్భాలయ గోపురం మీద ఉన్న జెండాను ప్రతిరోజు మారుస్తారు అది అస్సలు మిస్ అవ్వద్దు సాయంత్రం 6 తర్వాత దీపాల వెలుగులో ఆలయం చాలా అందంగా ఉంటుంది ఈ జగన్నాథ ఆలయం స్థల పురాణం మరియు ప్రతిరోజు జెండా ఎవరు ఎలా మారుస్తారు ఆలయం లోపల ఏమేమి తప్పకుండా చూడాలో పూర్తి వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మీరు ఈ వీడియోని లేట్ గా చూస్తుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆసక్తి ఉన్న వాళ్ళు తెలుసుకోవచ్చు మీరు జగన్నాథ ఆలయం దర్శించుకున్న తర్వాత జగన్నాథ ఆలయం బయట షాపింగ్ ఉంటుంది షాపింగ్ చేసుకుని మీ రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకోండి డే 2 రెండో రోజు ఉదయం 6 గంటలకల్లా ఫ్రెష్ అప్ అయ్యి పూరి రైల్వే స్టేషన్ చేరుకుని భువనేశ్వర్ కి 6 గంటల 15 నిమిషాలకు ప్రదీప్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది 7 గంటల 40 నిమిషాలకల్లా భువనేశ్వర్ చేరుకుంటుంది టికెట్ కాస్ట్ 40 రూపాయలు ట్రైన్ ఖాళీగానే ఉంటుంది పూరి నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి భువనేశ్వర్ చేరుకున్న తర్వాత 1వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుండి ఎగ్జిట్ అయితే 100 మీటర్ల దూరంలో సిటీ బస్ స్టాప్ ఉంటుంది దీన్ని ఇక్కడ ఎంఓ బస్ స్టాప్ అంటారు ఇక్కడ ఎవర్ని అడిగినా చెప్తారు ఎంఓ బస్ స్టాప్ నుండి 32వ నంబర్ బస్ పట్టుకుని లింగరాజ్ టెంపుల్ చేరుకోండి దూరం 4 కిలోమీటర్లు టికెట్ కాస్ట్ 10 రూపాయలు అదే ఆటోలో వెళ్తే 120 నుంచి 150 రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నదే లింగరాజ్ ఆలయం ఈ ఆలయం పూర్తిగా చూడడానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది పర్వదినాలలో ఇంకాస్త ఎక్కువే సమయం పడుతుంది ఈ ఆలయం లోపల 108 శివలింగాలు ఉన్న ఉపయాలయాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి ప్రధాన ఆలయంలో శివలింగం పానవట్టం చాలా పెద్దదిగా ఉంటుంది సౌత్ ఇండియాలో శివలింగంలా అనిపించదు ఒరిస్సా ఆలయాల్లో పూజారులు ఇక్కడ పాండాలని పిలుస్తారు మిమ్మల్ని పిలిచి ఆ పూజ చేస్తాం ఈ పూజ చేస్తాం అంటారు డబ్బులు డిమాండ్ చేస్తారు మోసపోవద్దు మీకు ఇవ్వాలి అనుకుంటే మీకు తోచినంత ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ ఆలయం పూర్తిగా చూసిన తర్వాత ఈ ఆలయానికి 500 మీటర్లలో మరో 4 ఆలయాలు ఉన్నాయి అవి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనంత వాసుదేవ్ ఆలయం ముక్తేశ్వర ఆలయం కేదార్ గౌరీ ఆలయం సిద్ధేశ్వర ఆలయం ఈ 4 కూడా 500 మీటర్ లోపులే ఉంటాయి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఒరిస్సాలో ప్రతి పురాతన ఆలయం ఆర్కిటెక్చర్ ఇంచుమించుగా ఒకేలా ఉంటది అదే కలింగ ఆర్కిటెక్చర్ ఈ ఆలయాలు అన్నీ కవర్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది మీకు ఆర్కిటెక్చర్ మీద చాలా ఆసక్తి ఉంటే మాత్రం ముక్తేశ్వర ఆలయాన్ని అస్సలు మిస్ అవ్వద్దు జెమ్ ఆఫ్ ది ఒడిస్సా ఆర్కిటెక్చర్ గా చెప్తారు ఇక్కడ అద్భుతమైన కళింగ ఆర్కిటెక్చర్ చూడవచ్చు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మేము స్కిప్ చేసాం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఆలయాలు అన్నీ కవర్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది అని ఆల్రెడీ చెప్పాను కదా అంటే మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది దగ్గరలో ఉన్న ఏదైనా హోటల్లో లంచ్ చేసుకోండి ఒరిస్సాలో ఫుడ్ అంత బాగుండదు తాలి ఆర్డర్ చేయొద్దు ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీ ఆర్ రోటీ ఆర్ కర్రీ ఇలాంటివి తీసుకోండి లంచ్ అయిన తర్వాత భువనేశ్వర్లో మధ్యాహ్నం చూడడానికి 3 ఆప్షన్లు ఉన్నాయి ఏదో ఒక్కటి మాత్రమే కవర్ చేయగలుగుతాం అది ఒకటి నందన్ కానన్ జూ ఉదయగిరి కందగిరి కేవ్స్
మూడు ధౌళిగిరి అంటే బుద్ధుని స్థూపం ఉంటుంది అక్కడ. ఇవి మూడు ఆప్షనల్, మీ చాయిస్. చిన్నపిల్లలు ఉంటే జూ ప్రిఫర్ చేయండి, హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఉదయగిరి కందగిరి కానీ ధౌళిగిరి కానీ కవర్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం 5 నుంచి 6 గంటలకి తిరిగి ఎంఓ బస్ స్టాప్ బస్సులో చేరుకోండి. తిరిగి పూరికి బస్ ఆ ట్రైన్లో చేరుకుని మీ హోటల్లో రెస్ట్ తీసుకోండి. భువనేశ్వర్లో ఉన్న ఆలయాల మీద విపులంగా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోని మీరు లేట్గా చూస్తుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. Day 3. 3వ రోజు ఉదయం 6 గంటలకల్లా ఫ్రెష్ అయ్యి పూరి జగన్నాథుని ఇంకొక దర్శనం చేసుకోండి. లేదు 2 రోజుల నుంచి అలసిపోయాను అనుకుంటే స్కిప్ చేయండి. ఉదయం 8 గంటలకల్లా ఫ్రెష్ అయ్యి కోణార్క్ బయలుదేరండి. పూరి నుండి కోణార్క్ వెళ్ళటానికి మీకు 3 ఆప్షన్లు చెప్తాను, మీకు అనువైన ఆప్షన్ చూస్ చేసుకోండి. 1. బస్టాప్కి వెళ్ళి ఆర్టీసీ బస్ పట్టుకోవడం. 2. ప్రైవేట్ కార్ బుక్ చేసుకోవడం. 3. పూరిలో బైక్స్ రెంట్కి ఇస్తారు. హోండా యాక్టివా, జూపిటర్ లాంటి స్కూటర్లు 24 గంటలకి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇంకా పెద్ద బైక్స్ కావాలి అనుకుంటే బైక్స్ బట్టి రేటు ఉంటుంది. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, బైక్ రెంట్కి ఇస్తారు. బైక్ తీసుకున్నప్పుడు బైక్ని ఫుల్గా వీడియో తీసుకోండి. ఏమైనా డ్యామేజ్లు ఉంటే ముందే చూపించండి, లేకపోతే ఆ డ్యామేజ్లు మీరే చేశారు అనవచ్చు. బీ కేర్ఫుల్. పూరి నుండి కోణార్క్ 32 కిలోమీటర్లు. వెళ్లే దారిలో కోణార్క్కి 2 కిలోమీటర్ల ముందు చంద్రభాగ బీచ్ వస్తుంది. బీచ్లో కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. చంద్రభాగ బీచ్ చూసుకున్న తర్వాత కోణార్క్ టెంపుల్కి స్టార్ట్ అవ్వండి. ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు టెంపుల్. ఎంట్రీ కాస్ట్ 40 రూపాయలు. ఈ ఆలయం పూర్తిగా చూడడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ ఆలయంలో సూర్యభగవానుడు ఉండడు. ఒకప్పుడు ఈ ఆలయంలో గర్భాలయం పైన క్రింద మ్యాగ్నెట్స్ పెట్టి సూర్యభగవాని విగ్రహం మధ్యలో ఉంచితే విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. సూర్యభగవాని తలపై కిరీటానికి వజ్రాలు పొదిగి ఉండేవి. సూర్యకిరణాలు నోటిపై పడినప్పుడు ఈ ఆలయం ఒక వెలుగుతో నిండిపోయేది. తర్వాత కాలంలో ముస్లిం రాజులు, పోర్చుగీస్ వారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు మీరు ఆ విగ్రహాన్ని చూడాలి అనుకుంటే పూరి జగన్నాథ్ ఆలయంలోనే లెఫ్ట్ సైడ్ లక్ష్మీదేవి ఆలయం ఉన్న పక్కన సూర్యభగవాన్ ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో విగ్రహాన్ని చూడవచ్చు. కోణార్క్ సూర్యదేవాలయం పూర్తిగా సందర్శించుకునేటప్పటికి 12:00 అవుతుంది. లంచ్ చేసుకుని తిరిగి పూరి చేరుకోండి. కోణార్క్ అనేది చాలా చిన్న విలేజ్, బస్సెస్ అంత త్వరగా దొరకవు. 2:30 ప్రాంతానికి పూరి చేరుకున్న తర్వాత పూరిలో ఉన్న లోకల్ టెంపుల్స్ని విజిట్ చేయండి. పూరిలో ముఖ్యంగా 5 టెంపుల్లు, 5 పుష్కరిణులు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. గుండీచా టెంపుల్, లోకనాథ్ టెంపుల్, మౌసీమా టెంపుల్, సాక్షి గోపాల్ టెంపుల్. ఇవి కాకుండా పూరిలో 5 పుష్కరిణులు ఉన్నాయి, కుండ్ అని పిలుస్తారు ఇక్కడ. అవి ఇంద్రద్యుమ, మార్కండేయ, శ్వేతగంగ, రోహిణి అండ్ స్వర్గధార బీచ్. ఇక్కడ సముద్రాన్నే కుండంగా భావిస్తారు. రోహిణి కుండ్ జగన్నాథ్ ఆలయం లోపలే ఉంటుంది. Day 1లో చూసుకోండి. మిగిలిన 4 కుండాలు పర్వదినాలలో తప్ప అంతగా సందర్శించుకోరు. ఎక్కువగా పితృ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నేనైతే స్కిప్ చేశాను. సాయంత్రం 5 గంటల లోపు ఎన్ని వీలైతే అన్ని పైన చెప్పిన ఆలయాలు దర్శించుకున్న తర్వాత 5 గంటలకల్లా రైల్వే స్టేషన్ చేరుకోండి. 6:15 పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో మీ స్వస్థలానికి చేరుకోండి. మీరు బైక్ కానీ కారు కానీ రెంట్కి తీసుకుని ఉంటే కోణార్క్ తర్వాత ఈ ఆలయాలు చూడడం చాలా సులువు, లేకపోతే ఆటో మాట్లాడుకోండి. ఈ ట్రిప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. ముందుగా నేను చెప్పడం మర్చిపోయాను, Day 1లో కానీ Day 2లో కానీ రాత్రి పూరిలో స్వర్గధార బీచ్ అండ్ గోల్డెన్ బీచ్ సందర్శించుకోండి, చాలా బాగుంటుంది. అక్కడ నైట్ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ ట్రిప్ని ఇలాగనే ప్లాన్ చేయాలని ఏమీ లేదు. ముందుగా మీరు భువనేశ్వర్ వెళ్తే Day 1లో భువనేశ్వర్ మొత్తం చూసుకుని పూరి రావచ్చు, లేకపోతే కోణార్క్ మీదుగా పూరి రావచ్చు. మీ వీలును బట్టి ప్లాన్ చేసుకోండి. మీరు ట్రైన్లోనూ ఆటోల్లోనూ సొంతంగా తిరగలేము అనుకుంటే పూరి నుండి డే ట్రిప్ కోణార్క్ అండ్ భువనేశ్వర్ మినీ వ్యాన్ అందుబాటులో ఉంటుంది. 300 రూపాయల నుంచి 500 వరకు ఏసీ కోచ్లో తీసుకువెళ్తారు. కాకపోతే వాళ్ళు కోణార్క్ భువనేశ్వర్ ఒకే రోజులో కవర్ చేయడం వల్ల మీకు ఒక్కొక్క ప్లేస్లోని అంతగా టైం ఇవ్వరు, కొంచెం తొందరగా చూసుకోవాల్సి వస్తుంది. పూరి ట్రిప్కి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై జగన్నాథ్.